ఎస్, ఇక వివి రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వారితో కూడా మాట్లాడదాం. రావు గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత, అంటే గత 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు పక్కన పెడదాం. మొత్తం కూడా లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది ఒకటి, హైడ్రా పేరుతో జరుగుతున్నటువంటి హైడ్రామా అని మరొక, అది డైవర్షన్ అంటారా లేకపోతే పొలిటికల్ కామెంట్సా, ఏ దారి లేక ఆ దారి ఎంచుకున్నామనేటువంటి ఒక మాట, అమరావతికి పెట్టుబడులు తరలి వెళ్ళడానికే వీరంతా కూడా చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి గందరగోళం అనేటువంటి ఒక కామెంట్, ఒక ఎమ్మెల్యేకి ఇంకో ఎమ్మెల్యేకి మధ్య ఉండేటువంటి వార్ కాస్త కంప్లీట్గా ఇటు డైవర్ట్ అయినటువంటి సిచ్యువేషన్, ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు ఇవన్నీ. ముందు ముందు వీళ్ళకి మాటలకి వీళ్ళ చేతలకి ఎక్కడ కూడా పొంతలేనటువంటి పరిస్థితిలో ఈ వ్యక్తులు ఎవరైతే ఇలా టికెట్లు తీసుకొని పార్టీలకు వస్తున్నారో వాళ్ళు పార్టీలలో పనిచేసిన వాళ్ళు కాదు. 11th అవర్లో ఎవరిది నోరు ఉంటే, ఎవరిది డబ్బు పెట్టగలిగితే, ఎవడు సామాన్య ప్రజలకు సంబంధం లేకుండా అతిగా హడావిడి చేయగలిగే శక్తులు యుక్తులు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే రాజకీయ పార్టీలకు వస్తున్న విషయం అన్ని పార్టీలలో, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్నిట్లో. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ తో వస్తున్నటువంటి వ్యక్తులు ఇష్టం వచ్చిన వాళ్ళ మీద నియంత్రణ ఏముంటో చెప్పండి. వాళ్ళ మీద ఎలాంటి నియంత్రణ లేదు. వాళ్ళ సందర్భాన్ని బట్టి అవసరమైతే మొత్తం వ్యవస్థల్ని, ప్రజా అవసరాలను, ప్రజా సెంటిమెంట్లను ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరాలకు మార్చుకోగలిగేటువంటి శక్తి యుక్తులు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈరోజు రాజకీయాల్లో మనుగడ ఉంది. మంచి వ్యక్తిత్వము, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు. ఇలా నేను పాడి కౌశిక్ రెడ్డిని సపోర్ట్ చేయడం లేదు, గాంధీ గారిని సపోర్ట్ చేయడం లేదు. నేను ఒక ప్రజా కోణంలో మాట్లాడతా ఉన్నా. అందరు ఎందుకు నేను మాట్లాడుతా ఉన్నానంటే, ఇవాళ ఏ ఇష్యూనైనా ఎటు నుండి ఎటైనా డైవర్ట్ చేయగలిగేటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి వ్యక్తిత్వాలు ఈరోజు రాజకీయ పార్టీలలో ఉన్నాయి. ప్రజల ప్రజా రాజ్యాంగబద్ధమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి, ప్రజా ప్రయోజనం విక్కే మనము ఇవాళ మనస వాచ మనము మనం అధికారంలోకి వచ్చేటప్పుడు, పార్టీలోకి వచ్చేటప్పుడు, మనం అసెంబ్లీలోకి వెళ్ళేటప్పుడు మనము ప్రజల సేవకులుగా మనం గుర్తింపబడ్డాము అనేటువంటి ఒక గ్రహింపు మర్చిపోయినటువంటి రాజకీయ పార్టీలు ఇవాళ ఈ ఒక మహిళల మీద కానీ ఇంకెవరి మీదనైనా కానీ దూషించి లబ్ధి పొందేటువంటి వ్యవహారాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఒక ఒక మనిషి మహిళల మాట మాట్లాడితే ఇంకో మనిషి ఇంటి మీదకి పోయి దాడులు చేయడం అనేది వీళ్ళు ప్రజాప్రతినిధులా, లేకపోతే వీళ్ళు వాళ్ళ స్వ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థను తుంగలో దొక్కి, విలువలను తుంగలో దొక్కి వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ పార్టీ ప్రయోజనం కోసం, వాళ్ళ వ్యక్తి ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు ఇవాళ చర్చను ఎటుండటైనా తీసుకెళ్ళగలుగుతారు. ఇవాళ అమరావతి అంటారు, హైదరాబాద్ వెళ్ళిపోయింది అంటారు, ఇంకేదైనా చెప్తారు. ఇక్కడ కానీ అక్కడ కానీ అన్ని వ్యక్తిత్వాలు ఇలా పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, ఒక డిసిప్లిన్ లేకపోవడం, ఆ డిసిప్లిన్ తప్పిపోయిన పరిస్థితిలో ఇవాళ ఓట్లు కూడా, ఓట్లు ఇవాళ ఏ శాతం ఓట్లు వచ్చిన వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు, నిజంగా ప్రజలేసిన ఓట్లకు నిజమైన ప్రాతినిధ్యం ఉందా అంటే లేదు. కానీ ఇవన్నీ మూలాలు ఇవాళ పనిచేస్తా ఉన్నాయి. ఇవాళ మనం మీడియా ముందుకు ఒక సంఘటన జరగగానే ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ మూలాలు అక్కడ ఉన్నాయి. ఈ మూలాలను మనిషి మర్చిపోయి మా మేము గొప్ప అంటే మేం గొప్ప అని, మా పార్టీ గొప్ప అని, మా వ్యక్తి గొప్ప అని ఒక దుర్మార్గం. ఎవరు వస్తున్నారు ఇప్పుడు ప్రజలు వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? ఎవరి వాళ్ళు సైన్యాలు ఉన్నాయి ఇవాళ, ఏ పార్టీకి ఆ పార్టీ సైన్యాలు ఉన్నాయి. ఇలా ప్రజా ప్రయోజనం ఏముంది నాకు అర్థం కాల. ప్రజలు ఇవాళ అల్లాడిపోతున్నారు. ఒక పక్కన వర్షాలు, ఇంకో పక్కన వాళ్ళ అవసరాలు, ఇవన్నీ తుంగలు దొక్కి ఇవాళ అధికార పార్టీ మాట్లాడినా, అపోజిషన్ పార్టీ మాట్లాడినా అసలు ప్రజా ప్రయోజనాలు ఏం లేదు. కంప్లీట్ గా వాళ్ళ స్వప్రయోజనాలే ఉన్నాయి. ఈ స్వప్రయోజనాల చుట్టూ తిప్పుకోవడానికి, దుర్గారం ప్రజల మధ్యలో ఒక డివైడ్ తీసుకురావడానికి దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు, ప్రజలు రెచ్చబెట్టడానికి దాడులు చేయడాలు, దీంట్లో పోలీసు వ్యవస్థను కూడా దుర్మార్గంగా దుర్వినియోగం చేయడం, పోలీసు వ్యవస్థను వాడుకోవడం, ఇవాళ ఇలాంటి తప్పు చర్యలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం, వ్యవస్థను కూడా ఒక కట్టడి చేసేటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలో లేదు. రెచ్చబెట్టి పాపం గడుపుకునేటువంటి రాజకీయ పార్టీలు, ఇవన్నీ మూలాలు. ఇవాళ ఎవడు గొప్ప ఎవడు తప్ప అంటే, ఇద్దరు దొంగలు ఊమే వాడు దోసుకునే దొంగల్ని మనం ఇంకా ఓడి మంచి దొంగ ఓడి చెడు దొంగ, ఎందుకంటే అందరు వ్యవస్థల చెడిపోయిన కులిపోయిన వ్యవస్థలో పనిచేస్తున్నారు. మీరు ఈ వ్యవస్థను మేము ముందు పెట్టుకొని మా కర్మ, మా యొక్క ఓటర్ల యొక్క, ప్రజల యొక్క కర్మగా మేము భావిస్తా ఉన్నాం. ఇది 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 ఎవడు గొప్ప అంటే, ఏ దొంగ గొప్ప అంటే ఏం చెప్పాలండి? దుర్మార్గం కదా అది. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? మీకు ఏమైనా బాధ్యత ఉందా? అసలు మాట్లాడేదానికి ఏమైనా కొద్దినన్నా గ్రహింపు ఉందా? మీరు ఏదైనా అంటే అసందర్భమైన విషయాలు తీసుకొస్తారు ప్రతిదానికి. ప్రజలు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ వ్యవస్థ ఏంటి, ఇక్కడ ఇవాళ ఏం జరుగుతుంది అసలు,
గంట గంటకి మీరు చేసేటువంటి చర్యలు సెన్సేషన్ తో నడుపుకుంటున్నారు వ్యవస్థలు. మీ పార్టీలను ఒక సెన్సేషనల్ డ్రామాతో నడుపుతున్నారు తప్పితే ప్రజా ప్రయోజనం ఎక్కడుంది? ప్రజల బాగోగులు ఎక్కడున్నాయి? ప్రజల అవస్థల గురించి ఎవడు మాట్లాడుతూ ఉన్నాడు? ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఇవాళ సమస్యలను పరిపీడు కొత్త పనికిరాని సమస్యలు ముందు తీసుకొచ్చి ఇదా మీరు చేసేది. ఇది ప్రజలను డైవర్ట్ చేయడానికి, వాళ్ళ కడుపు నొప్పి అరే నాకు ఆగలేదురా కడుపు నొస్తుందిరా అంటే వారిని డైవర్ట్ చేయడానికి చెంప ముంచెల ఒకటి కొట్టేసి నొప్పి తగ్గిందా, నీ కడుపు నొప్పి తగ్గిందా, చెంప నొప్పి బాగా ఎక్కువైంది కదా అనే అటిట్యూడ్ లో ఇవాళ రాజకీయాలు నడుపుకుంటుంటే ఇది ఇది దుర్మార్గం, రాజకీయ పార్టీల పాపం కాదని నడుతాం. మిమ్మల్ని ఒక పెద్దన్నల్లాగా, ఒక పెద్ద మనుషుల్లాగా, ఒక ఒక సమాజంలో అంటే రావు గారు, రావు గారు ఒక 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 చిన్న విషయం, ఒక చిన్న విషయం దీనికి సంబంధించి గత పదేళ్లలో ఎక్కడా కూడా లోకల్ కానీ నాన్ లోకల్ కానీ ఇతరత్ర మీరు ఆంధ్ర మేము తెలంగాణ అనేటువంటి ప్రాంతీయ విభేదాలు విద్వేషాలు ఎక్కడా రాలేదు. ఈరోజు ఏదో రాజకీయ విమర్శలు రాగానే ఆ విధంగా ఎందుకు చూస్తారు తెలంగాణ ప్రజలు అనేటువంటి ఒక కామెంట్, దాన్ని ఎక్కడా కూడా ఖండించినటువంటి పరిస్థితి. అలాగే హైడ్రా పేరుతో హైడ్రామా, అలాగే అమరావతికి నిధులు మళ్ళుతున్నాయనే దాన్ని మాత్రం బీఆర్ఎస్ సమర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఈ కోణాన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు నేను ఏమంటున్నాను, దీంట్లో ప్రజా ప్రయోజనం ఏమైనా ఉందా? నాకు ఒకటి చెప్పు. ఇప్పుడు మీరు అడిగారు అసలు మాకు కడుపు నొస్తుందిరా బాబు అని, మేమంటే నువ్వు ఏదో సందర్భాల్లో తీసుకొచ్చి ఇవాళ దాన్ని డైవర్ట్ చేయడానికి కాకపోతే ఇప్పుడు ఈయన ఇంటి మీద పోయి దాడి చేయడం ఆయన అరవడం ఎందుకు? ఈయన మీద ఎవడి కోసం ఛాలెంజ్ చేశాడు కౌశిక్ రెడ్డి? ఎవడి కోసం పోయి వీడు దాడి చేశాడండి? మాకేమన్నా ప్రజలకు ఏమైనా ఎవరు లాభం ఉందా ఇందులో? ఎవడి తెలంగాణ, ఎవడు ఆంధ్ర, ఇక్కడ 10 ఏళ్ళ తర్వాత అయిపోయి అలా మొత్తం ఇప్పుడు మీకు ఉన్నటువంటి క్యాపిటల్ కూడా ఎవరి వాళ్ళకైనా పరిస్థితి 10 ఏళ్ల తర్వాత? ఇవన్నీ వదిలేసి మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడం ఎందుకండి? మీరు ఏదో అలాగా మీరు కొట్టుకుని రోడ్ల మీద పడి మీరు బోరింగ్ దగ్గర మన గతంలో మహిళల బిందెల పంచాయతీ లేక వ్యవహారంగా మారిపోయినటువంటి పరిస్థితి మీరు తీసుకొచ్చి మహిళలను దూషించుకుంటూ రెచ్చబెట్టుకునే పని చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? అసలు సంబంధం ఉందా? ఇలా టిఆర్ఎస్ పార్టీ మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా ఎవడే వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళిద్దరు ఇలా ఎందుకు కొట్లాడుకుంటున్నారు? దీని మూలాలు ఎక్కడున్నాయి మనందరూ తెలియదా? ఇప్పుడు ఎవడు బ్యాక్ చేస్తున్నాడు? కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ వెనకాల కూర్చొని మీరు బ్యాక్ చేసేది ఎవడిని? ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇవాళ గాంధీకి ఎవడు సపోర్ట్ చేశాడు? పోలీస్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇవాళ ఎవరు సపోర్ట్ చేశారు కౌశిక్ రెడ్డికి? ఇవాళ నిన్న ఇవాళ గొడవ జరిగితే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. మరి మాకేం తెలియదని మాట్లాడితే ఎట్లా? ఇద్దరు కనబడడం లేదా ప్రజలకి? దీనిలో మా ప్రజా ప్రయోజనం ఎక్కడ వచ్చింది? ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎక్కడ కొట్లాడుతున్నారు? వాళ్ళకి సెంటిమెంట్ ఏం సంబంధం ఉన్నది ఇక్కడ? ఉందా? అంటే ప్రజలు లైట్, అంటే ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారంటారా చాలా తేలిగ్గా ఈ కామెంట్స్? ఎవరు ప్రజలు కూడా చాలా లైట్ నవ్వుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు సార్. వీళ్ళు ఏదో మాటలు నవ్వుకుంటున్నారు. ఏమండి సందర్భం ఉందా ఇది? ఏమండి రాజ్యాంగంగా మీరు పార్లమెంట్ లో ఒక డిసిషన్ తీసుకున్నారు, అయిపోయింది. ఇవాళ మీరు మీరు ప్రజలకు ఇవ్వాల్సిన సేవలు పక్కన పెట్టి ఎవడో పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మనకి ఎందుకు అవసరం? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇలా జరిగినటువంటి సంఘటనలో లా అండ్ ఆర్డర్ ఏం జరిగింది? ఇలా ఇలా ఈ సంఘటనల మూలాలు ఎక్కడున్నాయి? వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీకి ఇంత హడావుడి అవసరమా? దీని వెనకాలన్న రాజకీయ పార్టీల యొక్క ప్రవృత్తి ఏంది? వాళ్ళు ఏంది, ఎందుకు ఇది జరుగుతుంది? దీన్ని ఖండన చేయాలి. రెండు పార్టీల అధ్యక్షులు లేదా రెండు పార్టీల స్పోక్స్ పర్సన్స్ ఖండన చేసి పడేసి ఇదంతా వాళ్ళ ఒక వ్యక్తిగతమైన అంశాలుగా ఎవరు మాట్లాడడం లేదు కదా? సైన్యాలలాగా వివరించి దీంట్లో కూడా ఏం లబ్ధి పొందామని చెప్పేసి ఎవరిని? నాకు నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఎంత ఈ గొడవ అంత ఎందుకు? ఒక పక్కన ఒక గతంలో బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది, దానికి అవసరం లేకుండా అన్ని అందరి మంది ఎమ్మెల్యేలను లాక్కుంది. ఇవాళ అదే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు కదా. మరి ఇంకా నువ్వు తప్పు నువ్వు అంటే నువ్వు దొంగ అంటే ఇక మరి ఆయన దొంగతనం చేసినామనే వీళ్ళు ఎన్నుకుంటే ఈయన కూడా అదే చేసినాక అందరూ అదే దొంగలైనాక మరి ప్రజలు ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ రావాలి తిప్పండి? మా గత ఏంటి అసలు? మేము ప్రజా వయసు ఒక విశ్వసనీయత, అవును మీరు అన్నది కరెక్ట్, ఒక విశ్వసనీయత అనేది ప్రజల్లో కూడా పార్టీల పట్ల తగ్గిపోతుంది. పరిపాలన గతంలో ఏ విధంగా చేశారు లేకపోతే ప్రస్తుతం ఇప్పుడు ఎలా జరుగుతుందనే విషయాలకు సంబంధించి పక్కన పెడితే ఒక అర్థవంతమైనటువంటి రాజకీయాలు ప్రస్తుతం జరగటం లేదు. రాజకీయ నాయకులు చేసేటువంటి కామెంట్స్ కావచ్చు, సమర్థించేటువంటి అధినేతలు లేకపోతే పార్టీలు వారు తీసుకున్నటువంటి స్టాండ్కి సంబంధించి కూడా విమర్శలు అయితే కొన్ని ఛానల్స్ అవకాశం ఇస్తున్నాయి మాలంటూరు మాట్లాడడానికి. దుర్మార్గం అండి, ప్రజల వాయిస్ లేదు ఇక్కడ. ప్రజలు ఇలా బాధపడుతున్నారు ఇవన్నీ చూసి. సిగ్గు అరే వీళ్ళకి బుద్ధి లేదు, సిగ్గు లేదు, వీళ్ళకి మా గురించి పట్టించుకోకుండా ఇది ఏది ఏదో వేషాలు ఏందని అడుగుతున్నారు. థ్యాంక్స్. ఓకే.